గౌరవనీయులైనటువంటి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి ప్రస్తుత రాష్ట్ర క్యాబినెట్లో కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఇతర పదవుల్లో ఉన్నటువంటి నా ఉద్యమ సహచరులైనటువంటి వారికి నేను బాధాతప్త హృదయంతో తాళ మనస్తాపంతో నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. 2001 టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావాన్ని ముందు నుంచి కూడా ప్రస్తుతం గౌరవనీయులు పెద్దలు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ లేక ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి వినోద్ కుమార్ గారు కానీ వీళ్ళందరితోటి పనిచేసినటువంటి చనువుతోటి కలిసి ఉద్యమ సారథ్యంలో పాలు పంచుకున్న ఆ స్నేహ భావంతో నేను ఈ విన్నపం విజ్ఞప్తి డిమాండ్ కూడా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. మీకు దీని ద్వారా ఏదైనా బాధ కలిగినా కానీ నేను అన్యదా భావించొద్దని నేను తెలియజేస్తూ అయినప్పటికీ మీకు ఏదైనా బాధ కలిగినా మీ బాధ కంటే ముఖ్యంగా తెలంగాణ సమాజం నా తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజల జీవితాలే చాలా ముఖ్యమనే ఉద్దేశంతో నేను మీకు ఈ విజ్ఞప్తి డిమాండ్ చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర సాధన క్రమంలో మీరు పోషించిన పాత్ర దాని తెలంగాణ రాష్ట్ర సాధన అంటే 2001 ముందు మీ ఉద్యమ జీవితం, మీ పోరాట జీవితం, మీ సామాజిక ఉద్యమాల పోరాటాల మీ ఆచరణతో కూడినటువంటి మీ సిద్ధాంత ఐడియాలజీ ఏదైతే ఉందో, మీ లక్ష్యం ఏదైతే ఉందో వాటన్నిటి నేపథ్యంలో మనం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలో కలిసి ఎంతో చురుకుగా పాల్గొన్నాం. అయితే ఏ రాష్ట్ర సాధన కోసం అయితే మన వ్యక్తిగత సిద్ధాంతాలు, మన వ్యక్తిగత రాజకీయ నేపథ్యాన్ని పక్కన పెట్టి కూడా కలిసి పనిచేసినాం. ఈరోజు వినోద్ కుమార్ గారు కానీ, ఈటల రాజేందర్ గారు కానీ, కొప్పుల ఈశ్వర్ గారు కానీ, అదేవిధంగా మహబూబ్నగర్ చెందినటువంటి నిరంజన్ రెడ్డి గారు కానీ, ఇట్లా ఎవరైతే వాళ్ళ వాళ్ళ ఉద్యమ విద్యార్థి ఉద్యమ జీవితంలో, లేకపోతే యువజన ఉద్యమ జీవితంలో, లేకపోతే కార్మిక ఉద్యమ జీవితంలో, లేకపోతే వృత్తిపరమైనటువంటి జీవితాల్లో ఎంతో ప్రజాస్వామికంగా క్రియాశీలకంగా మీరు మీ ఉద్యమ జీవితాన్ని కొనసాగించిన క్రమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో మీరు పాలు పంచుకున్నారు. అయితే ఈరోజు సాధించుకున్నటువంటి తెలంగాణలో సుమారు 1953 నుంచి 2014 వరకు 2000 మంది అమరుల త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో గత 7 సంవత్సరాల పరిపాలన కాలంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు కానీ, మరీ ముఖ్యంగా నేడు ఈ కరోనా కష్టకాలంలో మరీ ముఖ్యంగా ఒకవైపు కరోనా విలయతాండవం చేస్తుంటే రాక్షసంగా అది మనుషుల జీవితాలతోటి చెలగాటం ఆడుతూ ఉంటే, ఎన్నికలనే పేరుతోటి, ఓట్లనే పేరుతోటి ఈరోజు మనుషుల చెవాల మీద ఓట్ల రాజకీయం చేయడం అనేది చాలా బాధ కలిగించినటువంటి ఈ నేపథ్యంలో వినోద్ కుమార్ గారు కానీ, కొప్పుల ఈశ్వర్ గారు కానీ, అట్లనే ఈటల రాజేందర్ కానీ, లేకపోతే ఇంకా మన నిరంజన్ రెడ్డి గారు కానీ, తెలంగాణ రాష్ట్ర సాధనలు 2001 ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి మీరు ఈరోజు ఎందుకు మౌనంగా ఉన్నారు, ఈ మౌన వ్రతం ఎందుకు పట్టిండ్రు, మీ కంఠాలు ఎందుకు ఈరోజు మౌన వ్రతం పట్టినాయి, మీ చెవులకి ఈ ప్రజల అర్థనాదాలు వినబడడం లేదా, ఈ ప్రజల కష్టాలు వినబడడం లేదా, మీ ఉద్యమ నేపథ్యం ఏమైంది, మీ పోరాట నేపథ్యం ఏమైంది, మీరు ఆ రోజు ఏ రాజకీయాలు అయితే చెప్పిండో, ఏ రాజకీయ నేపథ్యంలో అయితే మీరు ఆచరించిండో, ఏ రాజకీయ నేపథ్యం ఆధారంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలో కానీ, తెలంగాణ రాష్ట్ర సాధన క్రమంలో కానీ మీరు క్రియాశీలకంగా మీరు పోషించినటువంటి పాత్ర, ఈరోజు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారనేది నాకు చాలా బాధతోటి ఆవేదనతోటి నేను మిమ్మల్ని అడగాలనే ఉద్దేశంతో అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్రం తెచ్చింది ఒక దయాకర్ రావు కోసమో, ఒక మల్లారెడ్డి కోసమో, ఒక ప్రసాద్ రెడ్డి కోసమో, ఒక జీవన్ రెడ్డి కోసమో, లేకపోతే గుండాలు రౌడీల కోసమో, లేకపోతే వ్యాపారవేత్తల కోసమో, లేకపోతే దోపిడీదారుల కోసమో, లేకపోతే ఈరోజు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కొంతమంది క్రాంతి లాంటి వాళ్ళకి మీకు ఏమైంది క్రాంతి, మీ నోట్లకు ఎందుకు తాళాలు వేసుకున్నారు, మీ చెవులలో సీసం పోసుకున్నారా, మీరు ఎందుకు మౌనవ్రతంగా ఉన్నారు, ఈరోజు ఈ రాష్ట్రంలో వందలాది మంది, వేలాది మంది ఈరోజు రోజు రోజుకి ఈ కరోనా బాధన పడుతూ ఉంటే, పిట్టల్లాగా ఈ మనుషులు రాలిపోతూ ఉంటే మీరు ఎందుకు ఈ మౌనవ్రతంలో ఉన్నారు, మీరు ప్రశ్నించలేరా, కేసీఆర్ని అడగలేరా, కేటీఆర్ కంటే ఉద్యమ నేపథ్యం లేదు, హరీష్ రావు నీకేమైంది, 2001 నుంచి నీవు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్నో గంటల కొద్దీ మనం కలిసి పనిచేసినాం, రాష్ట్రాన్ని సాధించడానికి ప్రయత్నం చేసినాం, ఈరోజు
నీవు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండి నువ్వు సిద్దిపేట ఒక్క నియోజకవర్గానికి నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నావని నువ్వు అనుకోకు. తెలంగాణ రాష్ట్ర సాధన క్రమంలో మనతోటి పనిచేసిన వాళ్ళు ఎంతో మంది ఈరోజు అడుగుతా ఉన్నారు, ఉద్యమకారులు అడుగుతా ఉన్నారు, లేకపోతే రాష్ట్ర సాధనలో క్రియాశీల పాత్ర పోషించినటువంటి అమరలే వీరులైనటువంటి కుటుంబాల వాళ్ళందరూ అడుగుతా ఉన్నారు. కాబట్టి దయచేసి దయచేసి మీరు మీ గొంతు విప్పండి, మీ మౌన వ్రతాన్ని వీడండి. వినోదన్న మీరు క్రియాశీల పాత్ర పోషించాలి. మీరు ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిండు, ఈరోజు మీరు మాట్లాడతారు, మీరు ప్రశ్నిస్తారనే మేము గత అనేక రోజులుగా మేము వేచి ఉన్నాము. మీరు ఈరోజు వరంగల్ కేంద్రంగా మీరు చదువుకున్న కాలేజీలో మీరు పుట్టిన గడ్డ మీద ఈరోజు పదుల సంఖ్యలో వందల సంఖ్యలో కరోనా బాధన పడి రోజుకి పదుల సంఖ్యలో ఎంజీఎంలో చనిపోతా ఉంటే మనం మరి వార్తలు మీకు వినపడడం లేదా, మీకు చెప్పడం లేదా, మీ ఇంటెలిజెన్సీ మీకు తెలియజేయడం లేదనే ఆవేదనతో నేను ఈరోజు చెప్తా ఉన్నా. కాబట్టి మనకి ఈరోజు కాకపోతే ఇంకా 6 నెలలకు సంవత్సరానికి ఎన్నికలు పెట్టుకోవచ్చు. ఎన్నికలు ఈరోజు జరగకపోతే పెద్ద కొంపలు మనకేది ఏమి లేదు. కాబట్టి మీరందరూ కూడా ముఖ్యంగా ఈటల రాజేందర్ గారు, కొప్పుల ఈశ్వర్ గారు, నిరంజన్ రెడ్డి గారు, హరీష్ రావు గారు, మరీ ముఖ్యంగా వినోద్ కుమార్ గారు, మీరంతా కలిసి మన ఉద్యమ నేపథ్యం వహించినటువంటి ఉద్యమ నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారికి చెప్పండి, ఈ 4 కోట్ల ప్రజల బాధలు కష్టాలు చెప్పండి. ఒక హైకోర్టు వార్నింగ్ ఇచ్చేదాకా మీకు సోయి లేదా? మీరు మీ ఉద్యమ నేపథ్యం ఏమైంది, మీ పోరాట నేపథ్యం ఏమైంది, మీ గత జీవితాలకు సంబంధించినటువంటి మీ పార్టీలు, మీ ఎమ్మెల్యే పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు, మీ దళిత ఉద్యమ బహుజన ఉద్యమ నేపథ్యం ఏమైంది? కాబట్టి వెంటనే 4 కోట్ల ప్రజల పక్షాన మీరు గొంతు విప్పండి. గుండాలు రౌడీలు వ్యాపారవేత్తల కోసం కాదు తెలంగాణ తెచ్చింది. సరే ఏదో రాజకీయ అవసరాల కోసం వాళ్ళు ఎమ్మెల్యేలను చేసిండు, మంత్రులను చేసిండు, పోనీ ఉండని, కానీ ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నించకపోతే మీరు కూడా నిరస్తులవుతారు. దోపిడీ చేసేవాడు ఎప్పుడు దోపిడీ చేస్తూనే ఉంటాడు. దోపిడీని వ్యతిరేకించే రాజకీయ నేపథ్యంతో వచ్చినటువంటి మీరు కనుక మీరు మౌన వ్రతం వహిస్తే మీరు చరిత్రలో చరిత్రహీనుడైతారు అనే విషయాన్ని మీరు గ్రహించాలని చెప్పి, వినోదన్న నీకు శక్తి ఉంది, నీకు బలం ఉంది, నీకు ఉద్యమ నేపథ్యం ఉంది, కేసీఆర్ దగ్గర నీకు ధనం ఉంది, అన్ని రకాల అవకాశాలు ఉన్నటువంటి మీరు ఈరోజు మౌనంగా ఉండడం సరైంది కాదనే మీ ఉద్యమ సహచరునిగా మీతో ఉన్న నాకు చనువుతోటే నేను ఈరోజు మాట్లాడుతున్నా. మీరు నన్ను తప్పుగా భావించొద్దని కూడా మీకు విన్నవించుకుంటున్నా. ప్రశ్నించే గొంతులు ప్రశ్నించకపోతే మనం చరిత్రలో చరిత్రహీనుడైతాం. అది కావద్దనే మీరందరూ ఆ చరిత్రహీనుడిగా మీరు మిగిలిపోవద్దనే మీ మీదున్న అభిమానంతో నేను ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.